సో మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఇది కొత్తూరు లొకేషన్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లోర్. కమ్ ఆన్ గైస్. సో ఇదంతా కొత్తూరు లొకేషన్. ఇక్కడ మా ఫ్రెండ్ బైక్ పెడతామన్నాడు. ఇదేనా ఫ్రెండ్ అక్కడున్నాడు? అంతలో మనం ఏంటంటే మన మొబైల్కి మైక్ అనేది అడ్జస్ట్ చేద్దాము. మైక్ అడ్జస్ట్ చేస్తే మనకు మంచి ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది. లైక్ స్టాప్ గేర్ మై వెహికల్ అక్కడ తీసుకోలేదా? తీసుకున్నాను. వాటర్ ప్యాకెట్లో వాటర్ బాటిల్ ఉన్నారు కదా. యారే ఆ సప్లయర్స్ అన్నారు కదా, పెద్ద టిన్నులు దొరుకుతాయేమో మరి. ఇక్కడ తీసుకెళ్ళిపోతామా? ఇంకెక్కడ దొరకవు రాజు? ముందుకు కానీ వచ్చాను. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఆఫ్టర్ మెట్టు కూడా మనకి ఏదైతే మెట్టు కూడా వాటర్ఫాల్ ఉంటుందో అది చూసుకుంటే మెట్టు కూడా వాటర్ఫాల్ ఉంటుంది. అది దాటిన తర్వాత మన రైట్ సైడ్ ఇక్కడ షెడ్ వస్తుంది. షెడ్ నుంచి మనం రైట్ సైడ్ ఎట్లా పోతే, సో మనం ఏదైతే అనుకుంటున్నామో బెన్రాయ్ అనేది వాటర్ఫాల్ అయితే వస్తుంది. సో కమాన్, మూడు వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అరటి తోట ఉంది. రాజు వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చిన? త్రీ డేస్ అవుతుందా? సో మనకి ఎండ అయితే గట్టిగా వస్తుంది. సో తప్పదు భారీ మూల్యం చెల్లించాల్సిందే. టూరిస్ట్ ప్లేసెస్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట. హాయ్ హీరో. ఈ హీరోకి వినబడట్లేదు. ఏం చేస్తున్నా? అక్కడ ఉంటుంది అనమాట వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఎంత పోయా? డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ అవుతున్నారు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము బెన్రాయ్ వాటర్ఫాల్కి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు అయితే ఇక్కడ ఒకటి ఉంది, కనిపిస్తుందా? సో మనం ముందు బెన్రాయ్కి వెళ్ళాలంటే చింతాడ దాటాలి. చింతాడ 2.5 కిలోమీటర్స్ అండ్ పాండ్రా వచ్చేసి 6.2 కిలోమీటర్స్. సో బెన్రాయ్ వచ్చేసి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో మనం మెట్టు కూడా దాటిన తర్వాత సో ఈ క్రాస్లో పోవాలి మనము. సో కమాన్ క్రాస్ అంటే అదే మెట్టు కూడా దాటిన తర్వాత మనం రైట్ సైడ్ అయితే పోవాలి. ఇక్కడ షెడ్ వస్తుంది, షెడ్ దాటుకుంటూ పోవాలి. సో మొత్తం ఘాటి సెక్షన్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేద్దాం మనం. బెన్రాయ్ మొత్తం చూపిద్దాం వాటర్ఫాల్ని. కమాన్ గాయ్స్. సో మొత్తం ఎక్కడిలో పోవాలనేసి తెలుస్తుంది మనకి. మొత్తం అప్ అన్నమాట. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. జస్ట్ మనం కెమెరా సెటప్ అయితే చేసుకున్నాము, అందుకనే మనకు లేట్ అయింది కొంచెం. సో మొత్తం అప్లో పోతున్నాము. సో ఆఫ్టర్ మెట్టు కూడా వాటర్ఫాల్ తర్వాత మనము రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ షెడ్ వస్తుంది. ఆ షెడ్ తర్వాత మనం వచ్చేసి బెన్రాయ్కి పోవాలి. సో అటు ఇటు చూసుకుంటే మొత్తం వాగులు వంకలు అయితే ఉన్నాయి. సో నేను ఒకసారి బైక్ ఆపుతున్నాను, కెమెరా సెట్ చేసుకోవాలి. యాక్చువల్లీ కెమెరా కాదు, ఈ మైక్ ఏదైతే ఉందో మైక్ కొంచెం లూజ్గా ఉంది. సో ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా మైక్ అయితే సెట్ అయిపోయింది. కమాన్ గాయ్స్. సో ఇదంతా అప్పే ఉంది.
సో అట్లా పోతున్నాం మనం బెండ్రై వాటర్ఫాల్. సో లొకేషన్ చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇందాక చూసుకున్నాం కదా మనం చింతడ తర్వాత పాండ్రా అనేది ఊరైతే దాటాలి. సో అక్కడ మెయిన్ రోడ్ నుంచి మనకి బెండ్రా వచ్చేసి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. సో గేర్ అయితే మనకి 2వ గేరు లేదంటే 1వ గేర్లోనే వెహికల్ వెళ్తుంది. సో మీరు ఇట్లా చూసుకుంటే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది బయట, అటు చూసుకోవచ్చు మీరు. సో కంప్లీట్గా 1వ గేర్కి అయితే రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా ఎక్కుడుగా ఉంది లొకేషన్. సార్ అక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ పాండ్రా వచ్చేసి 5.2, చింతాడ వచ్చేసి 1.4 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కనిపిస్తుంది. సో మీకు కనిపిస్తుంది లేదు, ఇంకా బెండ్రా వచ్చేసి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యి 1 కిలోమీటర్ అయిపోయింది. సో మీరు ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అటు సైడ్ అయితే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు ఎట్లా ఉందనేది. సో మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో మనం లేట్గా వెళ్తున్నాము. సో మీకోసం ఈ లొకేషన్ మొత్తం షూట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 కుక్కలు అయితే ఉన్నాయి, మనల్ని ఏం అనట్లేదులే. సో మొత్తం మనం ముందుకు పోవాలి. సో ఈ లొకేషన్ అంతా ఎలా ఉందో చెప్పండి.